ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్ అమిత్ షాతో ఆ ఎమ్మెల్యే భేటీ టీడీపీలో మరో కలకలం నలుగురు రాజ్యసభ ఎంపీలను తమ పార్టీలోకి విలీనం చేసుకున్న బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుంది ఇందులో భాగంగా ఒకేసారి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు ఒక అధికార ప్రతినిధి బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్ళగా వారికి కమల దళం నుండి స్పష్టమైన హామీ వచ్చినట్లు తెలుస్తోంది త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు వస్తారు వారు వచ్చిన సమయంలో కీలక నిర్ణయం తీసుకుందామంటూ ఈ ముగ్గురికి బీజేపీ నేతలు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఇప్పుడు ఆ ముగ్గురిని వారించేందుకు టీడీపీ అధినాయకత్వం రంగంలోకి దిగింది టీడీపీని లక్ష్యంగా చేసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఇప్పటికే నలుగురు టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను విలీనం ద్వారా తమ పార్టీలో కలిపేసుకున్న బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేలపైన దృష్టి పెట్టింది లోక్సభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో పాటుగా అదనంగా బలం ఉండడంతో ఎంపీల గురించి ఆలోచన చేయడం లేదు ఏపీలో ప్రధానిని వ్యక్తిగతంగా బీజేపీ పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిన టీడీపీని ఎలాగైనా కోలుకోలేని దెబ్బతీయాలని బీజేపీ డిసైడ్ అయింది అందులో భాగంగా ఇప్పుడు టీడీపీ నుండి ఏపీ శాసనసభలో ఉన్న ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలపైన ఫోకస్ చేస్తోంది అందులో చంద్రబాబు బాలకృష్ణను మినహాయిస్తే మిగిలిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది టీడీపీలో ఉంటారో ఎంతమంది పార్టీ విడతారో అనే ఉత్కంఠ పార్టీలో కొద్ది రోజులుగా కనిపిస్తోంది దీనికి తగినట్లుగానే ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వాయిస్ బలంగా వినిపించే ఒక నేత బీజేపీ నేతలతో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం కొద్ది రోజుల క్రితం టీడీపీ నుండి బీజేపీలో చేరిన గరికిపాటి మోహన్ రావు ఆధ్వర్యంలో ఢిల్లీలోని బీజేపీ నేతలతో గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి లంక దినకర సైతం వారితో ఉన్నారు తాము టీడీపీ విడి బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది వీరు బీజేపీ నేతలతో సమావేశమైన సమయంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలతో ఫోన్ ద్వారా మాట్లాడించినట్లుగా విశ్వసనీయ సమాచారం గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే బీజేపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే బీజేపీ నేతల సూచనల మేరకు వారు మరికొద్ది రోజులు వేచి చూసే అవకాశం కనిపిస్తోంది ఇదే సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వలభనేని వంశీ సైతం పార్టీ మాజీ నేత సుజనా చౌదరితో టచ్లో ఉన్నారని ఆయన బీజేపీలోకి వెళతారనే ప్రచారం సాగుతోంది అయితే వంశీ మాత్రం తాను సుజనా చౌదరితో మాట్లాడలేదని పార్టీ మారే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా మరికొందరు నేతలు వివిధ మార్గాల్లో బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న ఆ పార్టీలోకి వెళ్లలేని టీడీపీ నేతలు ఇప్పుడు బీజేపీ బాట పడుతున్నారు టీడీపీ వాయిస్ బలంగా వినిపించే ఓ మహిళా నేత సైతం బీజేపీలోకి వెళుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఆ మహిళా నేత బీజేపీ నేతలతో సంప్రదింపులు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు ఇక విశాఖ నగరంలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నా సమయం వచ్చినప్పుడు వారి వివరాలు చెబుతామని బీజేపీ నేతలు గోప్యత పాటిస్తున్నారు ఇదిలా ఉంటే ఇంతమంది నేతలు అటు ఎంపీలు ఇటు ఎమ్మెల్యేలు సైతం టీడీపీని వీడే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే వారితో ఫోన్ సంప్రదింపులు మినహా గట్టిగా టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపించడం లేదు పార్లమెంటు సమావేశాలు ముగిసేలోగానే ఆపరేషన్ ఏపీ దాదాపు కొలిక్కి వస్తుందని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు